ఆనందం కలుగుతుంది. వారి ఖర్చులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ఈఎంఐలు వాళ్ళకు ఉంటాయి, వారి నిత్యావసర సరుకులు కూడా తెచ్చుకుంటారు, పిల్లలకు ఫీజులు కట్టుకుంటారు, అన్ని రకాల డబ్బులు కూడా 1 నుంచి 5వ తారీఖు ఖర్చు పెట్టాలండి. ఈ మాత్రం తెలియక జగన్మోహన్ రెడ్డి గారు జీతాలు అడిగితే ఏసీబీని ప్రయోగించారు, జీతాలు అడిగితే కార్యకర్తలను ప్రయోగించారు, జీతాలు అడిగితే మంత్రులు ప్రయోగించారు, జీతాలు అడిగితే ఎగదోదేరండి. ఏసీబీకి ఇంకో పని లేదు, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ఎవరు మాట్లాడితే వాళ్ళు జైలుకి. ఇదే కావాలి. అందుకే జూలై 1వ తారీఖు చరిత్రలో నిలిచిపోతోంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి సభలో వైసీపీ నాయకులు దూరారట. వైసీపీ నాయకులు దూరి అల్లరి చేస్తున్నారు. మరి ఇంకా ఏంటి సార్, వైసీపీ నాయకులు ఇంకేం కావాలి మీకు? ఇంకొక 5 సంవత్సరాలు మీ దగ్గర ఏమీ లేదు. 5 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు చూద్దాం ఏముంటుందో ఏముండదో. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి వెళ్తే వెళ్ళండి, ప్రేక్షకుల్లాగా కూర్చోండి, ప్రజల్లో ఒకరుగా ఉండండి, చేసిన తప్పులకి లెంపలేసుకోండి, ఇంకోసారి అటువంటి పొరపాట్లు చేయమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి మీటింగు చాలా మంచివాళ్ళు కాబట్టి, ఇవాళ దీక్షలో ఉన్నారు కాబట్టి ఐ థింక్ మిమ్మల్ని వదిలేశారు, మీరు చేసి అల్లరికి ఆయన విసుక్కున్నారు, బయటికి వెళ్ళిపోమన్నారు. అలాంటి స్థితి ఇంకోసారి తెచ్చుకోవద్దు. అలాంటి స్థితి ఇంకోసారి తెచ్చు